చూసాను లైట్ గా చూసినాను, చెరాకొచ్చి కట్టి పడదైపోయినాను. నామినేషన్ ఎట్లా అనిపించినా ఉల్టా పల్టా చేస్తున్నాడు, ఉంచవలసిన ఏమో తీసి పడేస్తున్నాడు, తీసి పడేవలసిన ఏమో ఉంచుతున్నాడు. ఆ సోఫా సెట్ అంత మూతేసుకుని ఎందుకన్నా అది అసలు నా దాంట్లోనే అసలు ఆ సోఫా సెట్ ఎందుకు, ఆ గౌతమ్ గడు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకన్నా ఆడివాళ్ళు ఉంచడం మానేసి వీళ్ళందరినీ పంపించేస్తున్నాడు. ఇన్నాళ్ళు కామెడీ ఉండేది, ఇప్పుడు ఆ కామెడీ మిస్ అయిపోతున్నాం అక్కడ. అది అందరూ తెలుసుకుంటా లేదు నాగార్జున గారు 100%. అంటే నాగార్జున గారే కాదు అనుకుంటారు అందరూ, డైరెక్టర్ కూడా, డైరెక్టర్ పేరు మనకు తెలదు, ఆ డైరెక్టర్ కూడా తెలుసుకోవాలి కదా. ఇంత కామెడీ పోతే కామెడీ ఉంటేనే కదా సినిమా, ఎంత బ్లాక్ బస్టర్ సినిమా సరే కొంతకంత కామెడీ ఉండాలి. మొత్తం యాక్షన్ పెట్టేస్తే ఎలా ఉంటుంది, ఏమైనా కేజీఎఫ్ 2 యాక్షన్ పెట్టేస్తే హిట్ అయిపోవడానికి. బిగ్ బాస్ 95 రోజులు చూడాలి బోర్ కొట్టకన్నా. ఎలాగన్నా శోభా శెట్టికి ఎన్ని వీక్స్ నుంచి ఓట్లు తక్కువ వస్తున్నాయి, ఎందుకు కాపాడుతున్నారు పోల్స్? మన అన్న మనం ఓట్లు వేస్తాను కదా తెలుస్తుంది, అక్కడ పోల్స్ ఇస్తున్నాడు కదా. అఫీషియల్ గా ఎందుకు చెప్పరు, మరి ఇంకెందుకు అఫీషియల్ గా ఎందుకు ప్రోగ్రామ్ పెడతాం, తీసి పాడచ్చు కదా. మమ్మల్ని ఓట్లు ఎందుకు ఆగన్నా, నువ్వు అంతకు వచ్చిన అడుగు, మరి ఓట్లు జనాన్ని ఎందుకు అడుగుతావు? వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంచుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కదా జనాలు. అదే ఓటు మరి ఇంకెందుకు చూపించలేనప్పుడు ఇంకెందుకు దేవన ఎలక్షన్ 5 సంవత్సరాలు పలిపాలిస్తే సీఎం 90 రోజులు ఆడి గేమ్, ఆ గేమ్ లో కూడా రాజకీయాలు చేస్తున్నారు ఆ డైరెక్టర్ నువ్వు ఏమనుకోవాలి, నువ్వు అదే చేస్తున్నావు అన్న, రూల్ ఏంటి అది? అది ఏమన్నా నిన్ను ఓటు మరి ఇంకెందుకు వేయమంటాం? ఇప్పుడు ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే కదా ఉంచాలి, ఆడియన్స్ పోలే కదా. ఆడియన్స్ పోలు ఎప్పుడన్నా చూపి మీలో కోటేశ్వర్ లో ఆడియన్స్ పోలు చూపించేవారు లేదా? అలాగే ఇప్పుడు చూపించవచ్చు కదా. దేని గురించి మరి ఏంటన్నా? ఓకే ఓకే, శివాజీ అన్న, శివాజీ 100% గెలుస్తారన్నా. ఎందుకంటే అతను ఆడి గేమ్ మైండ్ వేరే, అతను మైండ్ గేమ్ సెట్ మైండ్ వేరే అవుతుంది. 100% అతనే కొట్టుకొస్తారు, కప్పు కూడా అవుతుంది అన్న. నాకు కూడా చిన్న టాస్క్ వచ్చిందన్న, కాజల్ సమంత ఇంకొకరు శ్రీలీల అదే మన ఉప్పెన సినిమా తీసింది కృతి శెట్టి, ఇలా నలుగురు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళి ఈ టాస్క్ ఆడుతున్నారు. నాకు ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నమ్ముతారా కదా ఇది అంతే సేమ్. టాప్ 5 అన్న, టాప్ 5 అంటే ప్రజెంట్లీ ఇప్పుడు మన మన అతని పేరేంటి, శోభా శెట్టి కాదు, శోభా శెట్టిని తీసి పాడానండి. ఎందుకన్నా వేస్ట్ ఆఫ్ వేస్ట్ ఎవరన్నంటే ఆమె, అది అతను మొన్న అమర్దీప్తిని ఇంకొకరు కెప్టెన్ కింద ఆ అర్జున్ టాప్ 5 అర్జున్ ఉంటాడు. 100% ఇంకో 4 పేర్లు రాసుకోండి అయితే రాసి చెప్పేమంటే చెప్పేస్తాను. ఫస్ట్ విన్నా, సెకండ్ పల్లవ్ ప్రశాంత్, ఫస్ట్ శివాజీ, సెకండ్ పల్లవ్ ప్రశాంత్, ఆ 3వది అమర్దీప్, ఆ 4వది యావరు, తర్వాత అర్జున్. అది ఓకేనా, విన్నర్ శివాజీ అని చెప్పినాను కదా. అది మరి ఇంకేంటి మరి.